Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నీదా నాదా సై కుప్పంలో సంచలన సమరం. ఏపీలో మరోమారు ఎన్నికల నగార మోగనుంది. అప్పట్లో వాయిదా పడిన ఆగిన మున్సిపాలిటీలకు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 23న విడుదల కానుంది అంటున్నారు. దాదాపుగా 12 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్కి ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటన్నింటిలో రాజకీయంగా హాట్ హాట్ అయిన ప్లేస్ ఒకటి ఉంది, అదే కుప్పం. కుప్పం మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కుప్పంని మున్సిపాలిటీగా చేశారు. అది ఆ ప్రాంత వాసుల చిరకాల డిమాండ్ కూడా. ఆ విధంగా జనం మనసు గెలుచుకుని మరీ కుప్పానికి ప్రమోషన్ ఇచ్చిన వైసీపీ ఈ ఎన్నికలలో గెలిచి మొదటి పాలన తామే అక్కడ సాగించాలనుకుంటోంది. ఇంతకీ ఈ కుప్పం ఎవరిది అంటే రాజకీయ గండరగండడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుది. ఆయన 3.5 దశాబ్దాలుగా కుప్పం కోట మీద జెండాను ఎగరవేస్తున్నారు. అయితే 2019 ఎన్నికలు మాత్రం కొంత దెబ్బతీశాయి. మెజారిటీ సగానికి సగం తగ్గిపోయింది. ఈ మధ్యన జరిగిన పంచాయతీలు పరిషత్ ఎన్నికల్లో కుప్పంలో అధికార పార్టీ వైసీపీ విజయబావుట ఎగరవేసింది. ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపాలిటీకి జరిగే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరికి కుప్పం సొంతమవుతుంది అన్న చర్చ అయితే మొదలైంది. కుప్పం ఫలితాలు కనుక అధికార పార్టీకి అనుకూలంగా వస్తే మొత్తానికి మొత్తం కుప్పం టీడీపీ నుంచి చంద్రబాబు నుంచి చేజారినట్లే అనుకోవాలి. అదే ఇప్పుడు టీడీపీని కూడా బాగా కలవరపెడుతోంది. ఒక విధంగా చంద్రబాబుకు ఇజ్జత్ మే సవాల్గా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలను చూడాలని అంటున్నారు. కుప్పంలో వైసీపీ గెలవకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది వారి సొంత గడ్డ కాదు, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నది కాబట్టి పోయిందనుకుంటారు. అదే కుప్పాన్ని గెలిస్తే మాత్రం టీడీపీని చంద్రబాబుని ఏకంగా గెలిచేసినట్లే అని వైసీపీ సంబరాలు చేసుకుంటోంది. అంతేకాదు టీడీపీని ఒక్క లెక్కన గెలిచేస్తుంది. ఇక ఇప్పుడు చూస్తే అన్ని ఎన్నికల్లోనూ కుప్పంలో తొడగొట్టి గెలిచిన వైసీపీకి ఈ మున్సిపాలిటీ గెలుపు ఖచ్చితంగా కావాల్సిందే అంటున్నారు. ఈ దెబ్బతో చంద్రబాబుని నైతికంగా కృంగదీయగలమని కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు. దాంతో చాన్నాళ్లుగా కుప్పం మున్సిపాలిటీ విషయంలో గట్టిగానే దూకుడు చేస్తున్నారు. ఇక చంద్రబాబుకు మాత్రం కుప్పం చాలా ప్రతిష్టగా తీసుకోవాల్సిందే. కుప్పం మున్సిపాలిటీ అంటే నియోజకవర్గానికి ముఖద్వారం. అలాంటి చోట కనుక ఓడితే మాత్రం టీడీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులుంటాయి. ఇలా చంద్రబాబుకు అగ్ని పరీక్షగా కుప్పం మారబోతోంది అంటున్నారు. నీదా నాదా కుప్పం అంటూ అప్పుడే అటు వైసీపీ ఇటు టీడీపీ మోహరించేశాయి. ఎన్నికల తేదీ కనుక ఖరారైతే మాత్రం చంద్రబాబు కూడా పర్యటిస్తారంటున్నారు. కుప్పం కిరీటం ఎవరి నెత్తిన పెడుతుందో చూడాల్సిందే.